పంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు వారికి నష్టపరిహారం చెక్కులను మంత్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆరోగ్యం పడే వరకు ఆసుపత్రిలోని చికిత్స పొందాలని సూచించారు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన పదమూడు మందికి ముప్పై మంది గాయపడిన వారికి కలిసి మొత్తం నలభై మూడు మందికి రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ కోట్ల పరిహారంగా అందచేస్తుందని మంత్రి బొత్స తెలియచేశారు మంగళవారం ఎనిమిది మందికి పరిహారం అందించామని ఈ రోజు పన్నెండు మందికి పరిహారం అందచేశామని రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు గాయాల పాలైన వారు జీవితాంతం బాధపడకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి శాశ్వత అంగవైకల్యం పాలైన వారికి పది లక్షల సహాయం ప్రకటించారు నెల రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి ఐదు లక్షలు నెల రోజుల్లోపు చికిత్స పూర్తే ఆసుపత్రి నుంచి డిచార్జ్ అయిన వారికి రెండు లక్షలు సహాయము అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు నా ఈ రోజు కూడా నేను ఇచ్చాం ఇంకా సాయంత్రం కూడా గరివిల్లో ఎవరైతే ఆ ఫ్యామిలీస్ ఉన్నాయో చనిపోయిన ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇస్తున్నాము మిగతా ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ స్థానిక ఉన్న అధికారులు ఆ ప్రజాప్రతినిధులు కలిసి వెళ్ళి ఈరోజు సాయంత్రం లోపల మొత్తం ఇదంతా కూడా వాళ్ళందరికీ అందరూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆ ప్రకారం